నువ్వేంట్రా వాడి గెటప్ నాకు తగిలించావు? కుక్కని కమిటాయం కదా, ఒక మంచి కూర చేసి చూపిస్తే మాస్టర్జీగా వాడి హృదయంలో మీకు చోటు దక్కుతుంది. ఎంత ఈజీగా చెప్పావురా. కూర చండాలంగా ఉందనుకో, వాడు నా తలకాయ. తలకాయ అంటే తలకాయ కూర? ములక్కాయమే తలకాయ అనే స్పెషల్ డిష్ ఇప్పుడు మీరు నేర్చుకోబోతున్నారు. అబ్బా, పేరేంటంటే నోరూరిపోతుంది. తొందరగా చేయండి, తొందరగా చేయండి. తలకాయ కొద్దిని చాలా రోజులైంది. ఒరే సాంబా, ములక్కాయ మీద తలకాయ ఈ పేరు అనడంతో మన సూపర్నెంట్ తన కథకి టైటిల్గా పెట్టేసుకుంటాడు. అందుకని కూర పెట్టండి, పేరు చెప్పకండి. ఇక్కడే ఉన్నాను సార్. సార్ మీరు ఇక్కడే ఉన్నారా సార్? మీరు లేరనుకున్నారు సార్? టైటిల్ అవును సార్. నీ తలకాయలాగా ఉంది. మామూలుగా మాస్టర్జీకి మ్యూజిక్ వింటూ వంట చేయడం అలవాటు. ఎనీ టైం స్టార్ట్ చేయొచ్చు, రెడీగా ఉండండి. మన సావిత్రి బేగం లైన్లో ఉంది, తను చెప్పినట్టు ఫాలో అయిపోయి చాలు. నేను ఇక్కడ రెడీ హోమ్, ఆ పక్కన రెడీ హే. హై హై మ్యూజిక్ వింటున్నట్టు. హై 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 హై. సాబ్ అక్కడ పాట పాడతా హే. తొందరగా చెప్పు. సాబ్ పెహలే గ్యాస్ చోడికే స్టవ్ ఆన్ కర్నా హే. ముందు గ్యాస్ వదిలి తర్వాత స్టవ్ ఆన్ కర్నా. మాస్టర్ జీ, అవి కూడా మీరు చెప్పేంత తలకాయలేనున్నా? తర్వాత చెప్పండి. ఉల్లిపాయ ఎండిమిర్చి దాల్కే వేయించాలి సాప్. తొడా ఆయిల్ దాల్కే, సారీ, కొంచెం ఆయిల్ వేసి అందులో ఎండుమిర్చి ఉల్లిపాయలు వేయించాలి. బాచన్నా, చిన్న డౌట్. ఇన్నాళ్ళు నువ్వు టీవీలో చూసి వంట చేస్తున్నప్పుడు విని చేయడానికి చిన్న గ్యాప్ వచ్చేది కదా, కానీ మాస్టర్జీ వంటల్లో మాస్టర్ కదా, మరి అతనకు కూడా ఎవరో చెప్తుంటే విని చేస్తున్నట్టు చిన్న గ్యాప్ వస్తుందేంటి? బాగానే ఫాలో అవుతున్నావు కానీ ఒక్కసారి ఇటొచ్చి ఇది ఎలా ఉందో చెప్పు. నందేనా, వత్రా వత్రా మాస్టర్జీ, వత్రా వత్రా. అప్పుడే టేస్ట్ చూడాలా మాస్టర్జీ? ఎలా ఉంది? బాగా కాలింది. మధ్య మధ్యలో మమ్మల్ని అలా క్వశ్చన్లు అడుగుతుంటే మాకు కూడా అలాగే కాలుతుంది. కరెక్ట్. సారీ మాస్టర్జీ, తప్పైతే క్షమించండి. అసలు అడగడంలోనే పొరపాటు ఉందనుకుంటే మన్నించండి. వస్తాను. ఇటు వెళ్తే పూర్తిగా కాలిపోతుంది. నెక్స్ట్. నమస్తే అన్న. ఎలా సాక్షి దొరికాడా? సిటీ మొత్తం వెతికిన వాడు దొరకలేదన్నా. సార్, పొరపాటున కనుక మీరు ఇప్పుడు వెనక్కి తిరిగి ములక్కాయలు ఎన్నేయాలి, యాలుకాయలు ఎన్నేయాలని అన్నారంటే మీ తలకాయ ఉండదు. ఏ గెస్ట్లకి కూర నచ్చదా? వాళ్ళు గెస్ట్లు కాదు. మీ ఫోటో పట్టుకుని మిమ్మల్ని వెతుకుతున్న వాడి అసిస్టెంట్లు. వాళ్ళు మిమ్మల్ని గుర్తుపట్టారంటే ఈ తలకాయ కూర మీ తలకాయతో చెప్పు. వాడు కానీ నా చేతికి దొరికాడో, ఈ తలకాయ కూర వాడి తలకాయతోనే చేస్తాం. సేమ్ డైలాగ్. నిజం చెప్పు, నువ్వు నా తలకాయ మీదే మ్యాచ్ ఫిక్సింగ్ చేయలేదు కదా? అసలు ఎవడ్రా వాడు? ఇదిగో వీడే అన్న. రేయ్, ఫోటో ఎందుకురా? పెద్ద ఫ్రేమ్ కట్టి తీసుకురండి. అన్న హారతి ఇచ్చి రోజు పూజలు చేస్తాడు, సిగ్గులేదు. వాడి తల తీసుకొచ్చి వీడేనన్న అని చూపించాల్సింది. పోయి ఫోటో చూపిస్తారా? ఫోటో. సారీ అన్న, కొంచెం ఎమోషన్ అయిపోయాను. ఏయ్, నిన్నెక్కడో చూశానే. బాగుందిరా, చాలా బాగా మేనేజ్ చేస్తున్నారు. అన్న, వీళ్ళని చూస్తుంటే ఆ ఫోటో గురించి నన్ను ఎంక్వైరీ చేశారని కూడా చెప్తారు. అంతెందుకు? కుదిరితే మన మాస్టర్జీయే ఆ ఫోటోలో ఉన్న సాక్షి అని కూడా చెప్తారు. చూడండిరా, బాగా చూడండి. నువ్వు పుండు మీద కారం కాదురా, గొడ్డు కారం చల్లుతున్నావు. గొడ్డు కారం నయ్యే, ఎంటిఆర్ గా మటన్ మసాలా తాలాలి. చుప్ చుప్. మీరేం చేస్తారో నాకు తెలీదు. మా మాస్టర్జీ రిలీజ్ అయ్యే టైంకి ఆయనతో పాటు నేను బయటికి రావాలి. ఓకే అన్న. వీళ్ళ లాయర్తో చెప్పండి. వీడి నుంచి తప్పించుకోవడానికి మనం లోపలికి వస్తే మనతో పాటు వీడు బయటకు వస్తానంటాడేంట్రా? కూర రెడీ అయిందని చెప్తున్నానండి. వాసన పీలుస్తుంటేనే 5-star హోటల్లో చేసిన కూరలా ఉంది. అక్కడనే watch all our videos. Subscribe.
ఫర్ మోర్ అప్డేట్స్, ఫర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఓల్గా వీడియో.